పెద్దపల్లి జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి సంస్థ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. పెద్దపల్లి జిల్లాలో గత 2 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సింగరేణి సంస్థకు చెందిన ఉపరితల బొగ్గు గనుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. అయితే పెద్దపల్లి జిల్లాలో సింగరేణి సంస్థకు చెందిన 3 ఏరియాలు ఏవైతే RG1, RG2, RG3 పరిధిలో ఉన్నటువంటి 4 ఉపరితల బొగ్గు గనులు OCP1, OCP2, OCP3, OCP4 ప్రాజెక్టులలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. అయితే అది అధికారులు ఏవైతే వర్షం నీటిని మాత్రం అధికారులు పంపింగ్ అన్ని రకాలుగా పంపింగ్ చేయటకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇంత గతంలో ఏదైతే బొగ్గు ఉత్పత్తి అనేది గతంలో 9 రూపాయలు అంటే పర్ డే రోజుకు సరాసరి 9,000 నుంచి 10,000 వరకు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ఉత్పత్తి జరిగేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ఏదైతే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ 4 నెలలు పర్ డే అంటే రోజుకు సరాసరి కేవలం నాలుగు వేల నుంచి 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫోటో తీసుకు